సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడ చూసినా డ్రగ్స్ మాఫియా, లిక్కర్ మాఫియా నడుస్తుందన్నారు. తెలంగాణలో ఏ పల్లెలో చూసినా యుక్త వయసులోనే మహిళలు వితంతువులు అవుతున్నారన్నారు. దీనికి కారణం గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతుంది అన్నారు. ఓట్ల కోసం కొందరు హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారన్నారు. ఓ వర్గం ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారని అన్నారు. హిందువులను ఎవరైనా కించపరిస్తే ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ కావాలి అన్నారు. తెలంగాణ ప్రజలను ఇబ్బందులను పెట్టిన నిజాంను ఇవాళ కొందరు పొగుడుతున్నారని, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఒక వర్గం వాళ్ళు ఓట్ల కోసం సంతృప్తి పడి ఏ రకంగా మెజారిటీ ప్రజల హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వ్యవహరిస్తున్నారో వారికి చెడుపు కావాలి, వారికి అప్రమత్తంగా కావాలి. ఇవాళ ఈరోజు కంజల్ల గ్రామ యువత ఏ రకంగా ఈరోజు ఆ శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని స్థాపించి ఒక సంకేతం, ఒక హెచ్చరిక, భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా హిందువులను కించపరిచే విధంగా మాట్లాడితే ప్రతి బిడ్డ, ప్రతి యువకుడు ఒక శివాజీ మహారాజు విజృంభించి ప్రజాస్వామికంగా వారిని అణిచివేస్తారని, రాజకీయంగా సమాధి కట్టడానికి ఇవాళ సంసిద్ధంగా ఉన్నామని హెచ్చరిక చేయడమే ఈ యొక్క విగ్రహ స్థాపన ద్వారా మరికొన్ని సంస్కృతి సందేశం.